హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను గార్లిక్ రైస్ని 2 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అవునండి, రైస్ రెడీగా ఉందంటే 2 మినిట్స్లోనే ఈ ఇన్స్టెంట్ గార్లిక్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు, ఒంట్లో ఓపిక లేనప్పుడు ఈ విధంగా మీరు గార్లిక్ రైస్ని ట్రై చేయొచ్చు. నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా చాలా బాగుంటుంది. మరి చూసిద్దామా గార్లిక్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. గార్లిక్ రైస్ కోసం నేను ముందుగా ఒక గ్లాస్ రైస్ని ఉడికించుకుని పెట్టుకున్నాను. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన రైస్ని మీరు తీసుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా మీరు ఈ రైస్ని ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. రైస్ని ఉడికించుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ కానీ కడాయి కానీ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే గార్లిక్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 10-15 జీడిపప్పు పలుకులు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మీరు జీడిపప్పుకు బదులు కావాలంటే పల్లీలైనా వేసుకోవచ్చు. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని జీడిపప్పు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లిని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేస్తే రైస్ అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇందులోని 2 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయి కొద్దిగా రంగు మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడికించుకుని చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 1-2 మినిట్స్ మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్నారంటే దాదాపు గార్లిక్ రైస్ తయారైపోయినట్టే. జస్ట్ ఇప్పుడు స్టవ్ ఆపే ముందుగా 1/4 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. మీకు పులుపు ఇష్టమైతే పూర్తిగా 1 నిమ్మకాయని పిండుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడి గార్లిక్ రైస్ తయారైపోయింది. ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు, అన్నం మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ గార్లిక్ రైస్ ఇలా తింటేనే బాగుంటుంది. వేరే ఏదైనా కాంబినేషన్లో తింటే దీని టేస్ట్ మారిపోతుంది. ఇందులో అయితే మనం ఎలాంటి వెజిటబుల్స్ యూస్ చేయలేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మీకు కూడా నచ్చింది కదా. అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.